హలో హాయ్ గుడ్ మార్నింగ్. సో ఇది జస్ట్ ఒక ర్యాండమ్ డే అనమాట, అలా షూట్ చేస్తాను. కొంచెం మాట్లాడుకుందాం ఈ వ్లాగ్లో. నేను అనుకున్న కొన్ని పనులు జరగనివి అలా అవుతాయని అసలు అనుకోలేదు, అది ఏంటో కూడా చెప్తాను. అండ్ ఇదైతే మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ ఉన్నాము. ఆంటీ ఏమో ఇవాళ ఆవిరి కుడుములంట బ్రేక్ఫాస్ట్కి, అది చేస్తా అన్నారు. బట్ అవి నేను ఎప్పుడు తినలేదు, నాకు కుడుములు అంటేనే యూజువలీ ఇష్టం ఉండదు, కానీ ఇదేదో స్వీట్ కాదు వేరే అన్నారు. బట్ స్టిల్ నాకు ఎందుకో ఉత్తప్పం తినాలనిపించింది బాగా. సో దానికోసమే రెడీ చేస్తూ ఉన్నాను. అండ్ నా ఒక్కదానికి బ్రేక్ఫాస్ట్, ఇంకా వాళ్ళేమో అవి తింటారు. బట్ టేస్ట్ చూశాను, నాకు అంత నచ్చలేదు. సో నేను మీకు వీడియో కూడా పెట్టలేదు ఎలా చేస్తారు ఏంటి అని. అండ్ రోజు ఇలా హెల్ప్ చేస్తాను పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్కి అని అసలు అనుకోవద్దు, ఎందుకంటే లేచిన వెంటనే ఆకలి వేసేస్తుంది బాగా. ఇవాళ మాత్రం కొంచెం త్వరగా లేసాను కాబట్టి ఇంకా హెల్ప్ చేస్తూ ఉన్నాను అంతే. అండ్ ఈ మధ్య లేచిన వెంటనే ఫస్ట్ చేస్తున్న పని ఏంటంటే ఇదిగో 1 బిగ్ కప్ ఆఫ్ హాట్ వాటర్ తాగడం. అండ్ అస్సలు నైట్లో మాత్రం నాకు లిటరలీ స్టార్స్ కనిపిస్తున్నాయి తెలుసా, నిద్ర అస్సలు పట్టట్లేదు, పెయిన్స్ అన్నీ ఎక్కువవుతూ ఉన్నాయి, అసలు బాగా అనీజీగా ఉంటుంది. ఒకరోజు అయితే ఫుల్ కళ్ళు తిరుగుతూ ఉన్నాయి, ఎందుకో తెలియదు. ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎలా అయితే ఎక్స్పీరియన్స్ చేశానో అలా అనిపించింది మొన్న ఒక 2-3 డేస్ కంటిన్యూస్గా నాకు. అండ్ ఎవరైతే మెసేజ్ చేశారో నాకు, బోర్ కొట్టేస్తోంది అక్క, అసలు ఏం తోచట్లేదు అక్క, ఇలాంటి ఎవరైతే మెసేజ్ చేశారో వాళ్ళ కోసం లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ కొంచెం మాట్లాడాను కదా. సో నాకు అనిపించింది అమ్మాయిలు అయితే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే జాబ్కి వెళ్తూ వేరే ప్లేస్లో ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది అమ్మ వాళ్ళ దగ్గరే ఉండొచ్చు. సో మీరందరూ వై డోంట్ యూ ట్రై కుకింగ్, లాస్ట్ టైం ఎప్పుడు మీరు అమ్మకి హెల్ప్ చేశారు చెప్పండి. సో యూజువలీ మనం చేయం కదా, బద్ధకంగా ఉంటాం, నేను కూడా ఆ కేటగిరీలోనే ఉండేదాన్ని. సో వై డోంట్ యూ గివ్ రెస్ట్ యువర్ మామ్ ఒక్కరోజు, అండ్ దెన్ యూ స్టార్ట్ కుకింగ్ అప్పుడప్పుడు, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్, ఐ మీన్ ఏంటది, రెస్ట్ ఉంటుంది, మీకు కూడా 1-2 డేస్ మంచిగా టైంపాస్ అవుతుంది కదా, ఎంతసేపు మనం మొబైల్స్ వాటి మీద కూర్చోకుండా. సో యా, ఇప్పుడే ఇషిక నిద్ర లేచింది. అండ్ ఇదే నా బ్రేక్ఫాస్ట్ ఉత్తప్పం. అండ్ మీకు కొంచెం నాయిస్ వస్తూ ఉండొచ్చు ఎందుకంటే అది ఫ్యాన్ ఆన్లో ఉంది, సో ప్లీజ్ డోంట్ మైండ్. చూసారు కదా ఇప్పుడైతే టైం అవుతుంది 9:20, అండ్ బాగా బాడీలో ఫుల్ వేడిగా ఉంటుంది, అంటే ఇంట్లోనే ఉంటూ ఉన్నాను కదా ఈ ఫ్యాన్ కింద కూర్చొని అందుకు అనుకుంటాను. సో ఫ్యాన్ లేకుండా అస్సలు ఉండలేకపోతున్నాను, నాకు ఇంకొంచెం ఎక్కువ హెవీనెస్ ఉందన్నమాట. సో అందుకని ఈ ఒక్క వీడియోకి మీరు కొంచెం అడ్జస్ట్ అయిపోవాలి వాయిస్తో. అండ్ దెన్ హియర్ ఐ స్టార్టెడ్ రీపాటింగ్, ఏంటంటే కొన్ని మొక్కలు ఉన్నాయి కదా, ఆ మొక్కలు ఒక 2 ఏమో చనిపోయాయి అన్నమాట. సో నేను ఇదివరకు కూడా చెప్పాను కదా, నాకెందుకు మొక్కలు అంత బాగా రావు నేను ప్లాన్ చేస్తే. సో అవి తీసేసి ఇంకా ఈ మనీ ప్లాంట్ అవి రీపాట్ చేస్తూ ఉన్నాను. ఇది కూడా ఒక మంచి టైంపాస్ నిజంగా, ఒక 4-5 మొక్కలు నాటి చూడండి. బయటకు వెళ్ళి తెచ్చుకోలేకపోతే కూడా ఇంట్లో అవి మేతి అవి కూడా వేసుకోవచ్చు కదా మనం. సో నాటి చూడండి, హాయిగా 1 అవర్ మనం వీటితో స్పెండ్ చేయొచ్చు. లైఫ్ కొంచెం స్లో పేస్లో రన్ అవుతుంది కదా, సో జస్ట్ మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్. నేనైతే ఇది చేశాను. అండ్ ఈవినింగ్ అయితే ఐ స్టార్టెడ్ నాకు ఎప్పటి నుంచో క్యాన్వాస్లో ఏమో చెయ్యాలి అని ఉండింది అనమాట, ఇప్పుడు కుదరలేదు. బట్ ఐ యూటిలైజింగ్ ఈ టైమ్ దానికోసం, అదేంటో నేను లాస్ట్లో చూపిస్తాను వీడియోలో. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ అండి, ఏ నెంబర్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ డూ. ఓన్లీ ఏంటంటే మైండ్ ఏంటో పిచ్చి పిచ్చిగా పెట్టుకొని ట్రై చేయట్లేదు, అందుకే మీకు అందరికీ బోర్ కొట్టేస్తుంది. నాకు అనిపిస్తుంది ఇఫ్ ఐమ్ నాట్ ప్రెగ్నెంట్, మామూలుగా ఉండి నా బాడీ కోఆపరేట్ చేస్తుంటే ఎవడో డన్ సో మెనీ థింగ్స్ అనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం, పూజ, ఉగాది వ్లాగ్లో పూజ చేశాను కదా, దాని కింద కూడా చాలా కమెంట్స్ వచ్చాయి, మీ ఒపీనియన్స్ అని మీరు షేర్ చేసుకున్నారు కదా. నేను అడ్వైస్ అయితే ఇవ్వట్లేదు, నా ఒపీనియన్ నేను కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను. అక్క పూజ ఇలా చేయాలి, అలా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని బోల్డ్ అని మెసేజెస్ వచ్చాయి. నా ఒపీనియన్లో పూజ అనేది ఎలా అయినా చేయొచ్చు, మనకి నచ్చినట్లు, మనకి తెలిసినట్లు. అండ్ ఏంటంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట, పూజ చేయడంలో కానీ అన్నిట్లో కూడా. సో అదంతా డిపెండ్స్ ఆన్ ద ఎన్వైరన్మెంట్, మనం పెరిగిన ఎన్వైరన్మెంట్ అండ్ మన పెద్దలు పాటించేది, ఇవన్నీ బోల్డ్ ఉంటాయి.
అవన్నీ మనం చిన్నప్పటి నుంచి చూసి నేర్చుకుంటాం కదా. సో అలా చేస్తాము. అందరికీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి, అందరూ ఒకేలా చేయాలని లేదు. నేనేమంటానంటే ఏదైనా కూడా మనసు పెట్టి ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు మీకు నచ్చినట్టు చేస్తే చాలు అని, అదే నేను ఫాలో అవుతాను. అండ్ నేను లార్డ్ శివ డివోటీని కదా. మొన్న మండే ఇలాగే శివుడి వీడియోస్ కొన్ని చూస్తుంటే అందులో కూడా శివుడు ఏం చెప్తాడో తెలుసా, ఇది పూజ అనేది ఒక విధానం, నన్ను చేరడానికి ఒక మార్గం అన్నమాట, అంటే మనం కొంచెం రీచ్ అవ్వడానికి. సో అది ఎలా అయినా పర్లేదు, కళ్ళు మూసుకొని భక్తితో ఒక 2 నిమిషాలు చేయండి చాలు, అంతేకాని నేను ఇలా చేయట్లేదే, వాళ్ళు ఇలా చెప్తారు, ఇలాంటి ఆలోచనలు చేస్తే అది నా వరకు రీచ్ అవ్వదు అని అంటాడు అనమాట ఒక వీడియోలో. సో ఎప్పటి నుంచో నేను కూడా అదే నమ్ముతూ ఉన్నాను. అదనమాట నా ఒపీనియన్ పూజ గురించి. ఎండ్ ఆఫ్ ద డే గాడ్ అనేది ఒక ఇన్విజిబుల్ పవర్ అనమాట, ఇన్విజిబుల్ స్ట్రెంగ్త్ మనకి, అంతే. అది ఏ రూపంలో అయినా ఎలా అయినా కొలుచుకోవచ్చు మనం. జస్ట్ మరి మీరెందుకు శివుడిని పూజిస్తారు అంటే చెప్పాను కదా, ఏదో ఒక రూపంలో మనం కొలుస్తున్నాం దేవుణ్ణి, అంతే. అంతేకానీ ఒక ఒక స్ట్రెంగ్త్ అండ్ ఒక పవర్ అనమాట. మనం కళ్ళు మూసుకొని ఎక్కడ మనసులో పూజించుకున్నా కూడా అక్కడే దేవుడు ఉంటాడు. అండ్ ఇక్కడ మాధవ్ ఏం చేస్తున్నాడని చూస్తున్నారా, ఈ క్రీపర్ ఒకటి ఉంది నా దగ్గర, అది అది మంచిగా పైకి వెళ్ళటానికి థ్రెడ్స్ అవి కట్టిస్తున్నాను. చాలా రోజుల నుంచి చదువుకుంటే ఫైనల్గా ఇవాళ అయింది. అండ్ నాకు ఎవరో మెసేజ్ చేశారు, అక్క మీరు వెజిటబుల్స్ కానీ బయట నుంచి తెచ్చినవన్నీ ఎలా వాష్ చేస్తున్నారు, క్లీన్ చేస్తున్నారని చూసారు కదా. డైరెక్ట్గా ఇలా బాల్కనీలోకి తీసుకొచ్చేసేసి మంచిగా వార్మ్ వాటర్ ఉంటుంది కదా, సో వార్మ్ వాటర్లో కొంచెం సేపు పెట్టేసి వాటిని క్లీన్ చేసి తర్వాత కొంచెం సేపు ఆరబెడుతూ ఉన్నాము బయటే. మంచిగా పొద్దున ఎండ్ వస్తుంది కాబట్టి కాసేపు అందులో పెట్టాము. ఈవెన్ మిల్క్ ప్యాకెట్ కానీ కర్డ్ ప్యాకెట్ కానీ ఏదైనా కూడా వార్మ్ వాటర్లో వేసి ఆ తర్వాత నీట్గా క్లీన్ చేసి పెడుతూ ఉన్నాము. అండ్ ఇది ఇంకో రోజు తీసిన క్లిప్ అనమాట, చూసారు కదా వాళ్ళిద్దరూ ఛాలెంజ్ పెట్టుకున్నారు, అంటే డాడీ వర్కౌట్ చేస్తాడు, యశిక నువ్వు కూడా నాతో చేయని. ఇది అనదర్ టైం పాస్, ఒక 1/2 hour 1 hour వరకు మనం ఇంట్లోనే వర్కౌట్ చేసుకోవచ్చు, కిడ్స్ని కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు. ఈ యోగా అవన్నీ కిడ్స్కి చాలా ఉన్నాయి యూట్యూబ్లో, అవి కూడా చేయించవచ్చు మీరు. Challenge is not good. Yeah. Challenge is good. No. No, challenge is always good. No, it's not good. Why it's not good? I don't know. It is my pocket. Especially బయటకు వెళ్ళట్లేదు కదా, కిడ్స్ కి ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోతుంది. సో ఇంట్లోనే ఇలా పొద్దున కొంచెం సేపు ఒక 1/2 hour కానీ అలా టీవీ పెట్టేసి చిన్న చిన్న ఎక్సర్సైజ్ ఉంటాయి కిడ్స్ కోసం, అవి పెట్టండి. అయితే మీకు టైం ఉంటే మీరు చేయొచ్చు, లేకపోతే వాళ్ళ డాడీని కూడా పక్కన చేయమనండి. కిడ్స్ విల్ ఎంజాయ్, కొంచెం సేపు ఆక్యుపై అవుతారు, వాళ్ళకి కూడా బాగా అనిపిస్తుంది. సో ఒక్కో రోజు ఇలాంటి యాక్టివిటీస్ చేస్తారు, ఐ జస్ట్ థాట్ ఆఫ్ షేరింగ్. అండ్ కొంచెం సేపు ఇద్దరు ఆడుకుంటారు. ఇక్కడ ఒక బిట్ పెడతాను, అందులో ఏంటంటే 2 soaps పెట్టుకొని ఫోన్ ఆట ఆడుకుంటూ ఉన్నారు. ఇద్దరికి లూజ్, మమ్మీకి లేదు ఫోన్, నో మమ్మీకి అలాంటి ఫోన్ వద్దు, మమ్మీకి అవసరం లేదు అలాంటి ఫోన్. హలో, 3 డేస్ నుంచి 4 డేస్ నుంచి అనుకుంటాను ఫుల్ కాఫ్ వస్తుంది, తగ్గు. ఇంట్లోనే ఉంటున్నాను కదా, డస్ట్ కూడా ఏం లేదు, బట్ స్టిల్. సో అందుకని రోజులో ఎన్నిసార్లు హాట్ వాటర్ తాగుతున్నానో నాకు తెలియదు. హాట్ వాటర్ టర్మరిక్ ఇవన్నీ వేసుకొని. అండ్ యాక్చువల్లీ ఆ డెలివరీ డేట్ నియరింగ్ కదా, సో అస్సలు ఏం కొనలేదు తెలుసా బేబీకి. ఈ హాస్పిటల్ బ్యాగ్ ఉంది కదా, అది ప్యాక్ చేసుకుందాం అనుకున్నాను. నేను ఒకటి చాలా మంది అడిగారు కదా అది ప్యాక్ చేసేటప్పుడు వీడియో తీయమని, సో చేసుకుందాం అనుకుంటే అసలు ఏం లేవు ప్యాక్ చేసుకోవడానికి, లిటరలీ నథింగ్ అనమాట. అస్సలు ఇప్పుడు బేబీ పుట్టిన వెంటనే వేయటానికి అసలు ఏం లేవు నా దగ్గర. క్లౌడ్ నైన్ లో అయితే ఫస్ట్ వేవ్ వాళ్ళది ఒక స్టోర్ ఉంది, అది కూడా ఇప్పుడు అవైలబుల్ ఉంటుందా క్లోజ్ చేసి ఉంటుందా తెలియదు. ఇది వరకు వెళ్ళినప్పుడు అయితే ఉంది, బట్ లాస్ట్ టైం లేదు. సో మళ్ళీ ఇప్పుడు చెకప్ కి వెళ్ళాలి నేను, అప్పుడు ఒకసారి అడుగుతాను ఓపెన్ ఉంటుందా లేదా అని. ఇంకా అది కూడా ఓపెన్ లేదంటే ఐ డోంట్ నో. అండ్ చాలా చాలా ఈ సాఫ్ట్ టవల్స్ అవి ఉంటాయి కదా, అవి చాలా వరకు ఇంట్లో ఉన్నాయన్నమాట మమ్మీ వాళ్ళ ఇంట్లో. అప్పుడు యశిక కోసం చాలా పంపించాడు మా అన్న US నుంచి,
అవి ఉన్నాయి. బట్ అమ్మ వస్తుంది కదా, అమ్మ వచ్చేప్పుడు తీసుకురమ్మన్నా అన్నట్లు నేను తీసుకురాలేదు. ఇప్పుడు అమ్మ వస్తుందో లేదో కూడా డౌట్ ఉంది. సో అర్థం కావట్లేదు అనమాట. ఏం లేదు, బాగుంటుంది కదా న్యూ బోర్న్స్ కి మంచి మంచిగా బట్టలు వేసి, బాగా అనిపించేది. బట్ అదొకటి, ఇష్క కంటిన్యూస్ గా అరుస్తూనే ఉంది తెలుసా. అండ్ నేను సెకండ్ థింగ్, ఇందాక చెప్పాను కదా అమ్మ రావడానికి కుదిరేటట్లేదు. మన శ్రీమంతం అయ్యాక తర్వాత వెళ్ళారనమాట తిరుపతికి. ఈ సెకండ్ ఆంటీ తనలమ్మ లాగా అమ్మ ఇక్కడికి వచ్చేలాగా అది ప్లాన్. సో అప్రోచ్ చేద్దాం కదా అనుకున్నారు. ఇంత సివియర్ అవుతుంది సిచ్యువేషన్ అనుకోలేదు కదా అప్పుడు. సో ఇప్పుడు అక్కడ స్టక్ అయిపోయి బార్డర్స్ నుంచి అస్సలు చేయట్లేదంట. మొన్ననే ఒక కేసు విన్నాను, చాలా బాగా అనిపించింది. హ్యూజ్ ఆర్ నాట్ షేరింగ్, షేర్ చేయట్లేదు. సో అస్సలు అలో చేయట్లేదు అని మాత్రం అర్థమైంది. అది తెలిసిన పోలీస్ అంకుల్ వాళ్ళు కూడా అడిగాను, బట్ ఎవరు కుదరదు అని వేస్తున్నారు అనమాట. సో అమ్మకేమో అదొక పెద్ద టెన్షన్ అయిపోయింది. నేను చెప్పాను ఇట్స్ ఓకే, ఏం కాదులే, 14th తర్వాత కొంచెం కూల్ అయితే అప్పుడు చూడొచ్చు, అప్పుడు రాలే. అంతవరకు ఇక్కడ మా వదిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా, మేనేజ్ చేద్దాము అని. అమ్మ అయితే ఇంకా నిన్న తిరుపతి నుంచి లిటరలీ 2-wheeler లో రావడానికి కూడా రెడీ అయిపోయింది, డ్రైవర్ ని పెట్టుకొని. అంత రిస్క్ చేయొద్దు అని చెప్పాను. సో అదొకటి పాపం వాళ్ళకి అక్కడ టెన్షన్ గా ఉంది. అండ్ అస్సలు అనుకోలేదు ఇలా జరుగుతుంది అని. అండ్ నేనైతే నేను అంత ఏది పట్టించుకోవట్లేదు, అంత టెన్షన్ గా దేనికి లేను. బట్ వాళ్ళకు ఉంటుంది కదా పాపం. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మెటర్నిటీ ఫోటోషూట్ అనమాట. చాలా మంది అడిగారు కదా ఎప్పుడు చేసుకుంటున్నా, కానీ 8 months లో చేసుకోవాల్సింది. బట్ ఎప్పటికప్పుడు బతకని ఉండిపోయాను. అండ్ నా డ్రెస్సెస్ కూడా రెడీ అవ్వలేదు. ఇన్స్టాలో కూడా పోస్ట్ పెట్టాను కదా, ఎవరికైనా మంచి ఆన్లైన్ స్టోర్ తెలిస్తే చెప్పండి అని. చాలా మంది చాలా పంపించారు నాకు. బట్ ఫైనల్ గా మా చెల్లింది కదా, తనే డిజైన్ చేసింది తిరుపతిలో. మన సీమంతంకి వచ్చేప్పుడు తీసుకొచ్చారనమాట 3 long ఫ్రాక్స్ మెటర్నిటీ లాగా. మెటర్నిటీ షూట్ కి పనికొచ్చేది ఒకటి ఇష్క, అప్పుడు ఇద్దరం సేమ్ సేమ్ తీసుకున్నాము. అదేంటంటే మా సీమంతం అయిన తర్వాత నెక్స్ట్ వీక్ చేసుకోవాల్సింది. బట్ ద వెరీ నెక్స్ట్ లైక్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి లాక్డౌన్ స్టార్ట్ అయింది కదా, సో అది కూడా కుదరలేదు. ఫస్ట్ నుంచి ఫోటోషూట్ లో అంత ఇంట్రెస్ట్ లేదు నాకు. అంటే చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి ఎందుకో నాకు ఫోటోషూట్ అవి పిక్చర్స్, అందరూ సేమ్ పోజ్ అది పెట్టుకొని చాలా ఆర్టిఫిషియల్ గా వాల్ పేపర్స్ లాగా అనిపిస్తాయి. సో నెవర్ ఇంట్రెస్టెడ్ ఇషిక టైమ్ లో కూడా. బట్ ఈసారి ఓకేలే, ఎప్పుడైనా ఫ్యూచర్ లో అనిపిస్తుందేమో కదా ఒకసారి తీసుకుని ఉంటే బాగుండేది అని, లెట్స్ గివ్ ఇట్ ట్రై అనుకున్నాను. అనుకుని అంతా రెడీ చేసిన తర్వాత ఈ డ్రెస్ లో అన్ని, ఆ తర్వాత బాగా అనిపించింది తీసుకుందామని. బట్ అది జరిగేటట్లేదు. అండ్ లాస్ట్ ప్రెగ్నెన్సీ కదా, సో ఇక నేను చేసుకోవాలేమో చేసుకోలేము. అదొకటి అలా ఉండిపోయింది మైండ్ లో, హెల్త్ ఉంటే బాగుండేది కదా అనుకునేది అని. సో యా అదొకటి. అండ్ ఫైనల్ గా మాధవ్ అన్నాడు ఓకే ఇంట్లోనే నేను కొన్ని ఫొటోస్ తీస్తాను అని మొబైల్లో. DSLR కూడా పనిచేయట్లేదు తెలుసా, అది లెన్స్ ప్రాబ్లం. అది కూడా 3 months నుంచి లెన్స్ మారుతామని, బట్ అది కూడా చేయలేదు నేను. సో అన్ని అలా డిలే అయిపోయాయి అనమాట. ఫైనల్ గా ఏంటంటే ఇప్పుడు ఫోన్ లో తీసిన వేస్ట్ కదా, అంత బాగలేదు అలా అయింది. సో ఇలా జరుగుతుంది అయితే అసలు అనుకోలేదు. బట్ యా హ్యాపెన్స్. వచ్చేసారా Wait, I'll show you next time. And then ఇప్పుడు కొంచెం క్లీనింగ్ టైం. చెప్పాను కదా లాస్ట్ 3-4 days బాగాలేదు అని. సో అసలేం చేయలేదు. అండ్ మేడ్ రావట్లేదు కదా, మనమే చేసుకోవాలి. ఈ రూమ్ మాత్రం నేను చేస్తాను. లాస్ట్ 2 days అసలు చేయలేదు, అందుకే ఫైనల్ గా మంచిగా ఈ బ్రూమ్ స్టిక్ తో అంతా ఊజ్ చేసిన తర్వాత ఒంగి ఆ చెత్త తీయడం కొంచెం కష్టం ఉంది నాకు. సో వ్యాక్యూమ్ పెట్టేశాను. వ్యాక్యూమ్ పెట్టేసి ఇంకా ఈ బెడ్ స్ప్రెడ్స్ అవన్నీ కూడా చేంజ్ చేయాలి. సో అది చేస్తూ ఉన్నాను. ఇది నన్ను ఎవరు అడిగారు, ఈ కింగ్ సైజ్ బెడ్ కి అంత పెద్ద బెడ్ స్ప్రెడ్స్ దొరకట్లేదు, ఎక్కడ కొంటారు మీరు ఏంటి అని. నాకు హోమ్ సెంటర్, హోమ్ టౌన్ వీటిల్లో దొరికేస్తున్నాయి బాగానే, అక్కడే తీసుకున్నాను ఇవి కూడా. అండ్ ఇలా వేసేటప్పుడు ఈ చివర్లో నాట్స్ వేస్తే కొంచెం ఈ ఇది జరగకుండా ఉంటుంది అనమాట. ఇది నేను యూట్యూబ్ లో చూసి నేర్చుకున్న ట్రిక్కి, జస్ట్ షేరింగ్. అండ్ ఇది మోస్ట్ బోరింగ్ టాస్క్ తెలుసా, ఇప్పుడే కాదు
అంటే నార్మల్ గా ఉన్నప్పుడు కూడా నాకు ఎప్పుడు ఈ బెడ్ స్ప్రెడ్స్ ఈ చేంజ్ చేయడం అస్సలు నచ్చేది కాదు. ఇది ఎందుకు షేర్ చేస్తూ ఉన్నాను అంటే చాలా మంది అంటారు కదా మీరు చాలా లక్కీ, మాధవ్ గారు చాలా హెల్ప్ చేస్తారు అని. ఎవరైనా కూడా వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అందులోనే హెల్ప్ చేస్తారు. లైక్ హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ కుకింగ్, కుకింగ్ లో చాలా ఇంట్రెస్ట్ ఉంది, సో కుకింగ్ లో చాలా హెల్ప్ చేస్తాడు. ఇలాంటి వాటిలో అసలు ఇంట్రెస్ట్ ఉండదు. సో కష్టమైనా నేనే చేసుకుంటాను. ఈ బేబీ బంప్ వేసుకొని ఈ ఇది బెడ్ కూడా కొంచెం బాగా హెవీగా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు చేయడం అనేది నాకు కొంచెం కష్టమే, బట్ స్టిల్ అంటే ఎందుకు చెప్తున్నాను అంటే నేనేదో చేసేస్తున్నాను అని కాదు. బేసిక్గా మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, ఎవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులో హెల్ప్ చేస్తారు, కొందరు కుకింగ్ చేయకపోవచ్చు, ఇలాంటివి హెల్ప్ చేస్తూ ఉండొచ్చు. మిగతా హౌస్ హోల్డ్ టాస్క్. సో బేసిక్గా ఏంటంటే మనం లైఫ్ ఇంకొకరితో కంపేర్ చేసుకున్నంతసేపు లైఫ్ ఇంకా మిజరబుల్ అవుతుంది, కానీ బెటర్ అయితే అవ్వదు. యశిక అయితే వస్తుంది, షీ కాంట్ సీ మీ అనమాట, ఎక్కువసేపు వర్క్ చేస్తూ ఉంటే హెల్ప్ చేస్తాను అని. బట్ వాళ్ళ హెల్ప్ ఎలా ఉంటుందో తెలుసు కదా, అంతా మళ్ళీ మనకి డబుల్ పని అయిపోతుంది. సో అండ్ ఇక్కడ మీకు ఒక మంచి పొడి రెసిపీ చూపిస్తాను, చాలా బాగుంటుంది ఇది. దీనికోసం ఫస్ట్ కొబ్బరి ఉంది కదా, ఎండి కొబ్బరి, అది తీసుకున్నారు ఆంటీ. అండ్ దెన్ ఇది ఉంటుంది కదా శనగపప్పు అంటారు, పుట్నాల పప్పు అంటారు, అది తీసుకున్నారు. అండ్ వెల్లుల్లిపాయలు కూడా వేయాలి. ఫస్ట్ అయితే ఈ పప్పు అండ్ కొబ్బరి ఉంది కదా అది తీసుకొని రాక్ సాల్ట్ వేసేసుకొని కొంచెం బాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత పౌడర్ అయిన తర్వాత ఇందులో ఆంటీ వేశారు కారం, అండ్ దెన్ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా అవి, జీలకర్ర, ఈ మూడు వేసేసి, జీలకర్ర కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఈ మూడు వేసేసి మళ్ళీ మంచిగా పౌడర్లా చేసేసుకోవడమే. అసలు ఇడ్లీలోకి నెయ్యి వేసుకొని ఉంటే ఎంత టేస్టీ ఉంది తెలుసా. యూజువలీ మాకేంటంటే మా వైపు ఈ వేరుశనక్కాయలు ఉంటాయి కదా ఆ పప్పులతో చేసుకుంటాము. అలా చేసుకునే వాళ్ళకి ఈ రెసిపీ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టిఫిన్లోకి. యశిక అయితే ఇది చేసినప్పటి నుంచి అన్నంలో కూడా నెయ్యి వేసుకొని ఈ పౌడరే కావాలి అని పౌడర్తో తినేస్తోంది హాయిగా. సో యా, ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయొచ్చు. అండ్ ఇంకా ఏంటి సంగతులు, ఏం నడుస్తున్నాయి అవి కూడా చెప్పండి. లాస్ట్ బ్లాగ్కి చాలా మంది కమెంట్ చేశారు కదా, మేము కూడా ప్రెగ్నెంట్ అక్క అని, నేనైతే ట్విన్స్కి ప్రెగ్నెంట్ అని. సో ఇలా అన్ని పెట్టారు, అందరికీ కూడా బెస్ట్ విషెస్ చెప్తూ ఉన్నాను. అండ్ చూసారు కదా ఇక్కడైతే పౌడర్ రెడీ అయిపోయింది, యమ్ యమ్ పౌడర్. అండ్ ఇలా గడిచింది రోజంతా, కొన్ని యాక్టివిటీస్తో, కొంచెం వర్క్తో, కొంచెం రెస్ట్తో అలా. అండ్ ఫైనలీ ఈవినింగ్ అనిపించింది, చాలా రోజులు అయిపోయింది స్వీట్స్ తిని, వెయిట్ ఎక్కువ పెరుగుతున్నా అని డాక్టర్ చెప్పినప్పటి నుంచి స్వీట్స్ కంప్లీట్గా ఆపేశాను. సో బట్ ఎందుకో తెలియదు సడన్గా నాకు ఈ రవ్వ కేసరి తినాలనిపించింది, అది చేసుకుంటూ ఉన్నాము. వై ఇంట్లో ఉంటూ ఉన్నారు కదా యశిక అండ్ వాళ్ళ డాడీ పోట్లాడుకుంటూనే ఉంటారు, అందుకే ఎన్ఐ పడుకునేప్పుడు ఖచ్చితంగా అలెక్సాతో మాట్లాడుతూ పడుకుంటుంది. సో వచ్చి అలెక్సా చెప్తుంది డోంట్ టాక్ టు డాడీ అని. అండ్ దానికన్నా ముందు నేను చెప్పాను కదా ఏదో డ్రాయింగ్ అది ట్రై చేశాను అని, ఎప్పటి నుంచో నాకు ఈ వార్లీ పెయింటింగ్ అది ఉంటాయి కదా అవన్నీ క్యాన్వాస్ లో ట్రై చేయాలి, నేను చేసిన ఇంట్లో పెట్టుకోవాలి అని ఒక అనింది ఒక థాట్, బట్ ఎప్పుడు కుదరలేదు. సో ఫైనల్గా యశిక అది ఒక డ్రాయింగ్ బుక్ ఉంది, దాంతో ఫ్రీ హ్యాండ్ ఒక రఫ్గా ట్రై చేస్తూ ఉన్నాను, బాగానే వస్తుంది. అంటే నా దగ్గర కావాల్సిన మెటీరియల్ అది కూడా ఏం లేదు, ఇప్పుడు దొరకదు కూడా కదా. సో అందుకని ఇందులో కూర్చొని ఇద్దరం ఒక 1 hour యశికని ఎంగేజ్ చేయడానికి సో ఫ్రీ హ్యాండ్తో వేశాను. నాకంత బాగా రాదని మీకు తెలుసు కదా, సో యూట్యూబ్లో చూస్తూ ట్రై చేశాను. ఇది చేయడం వల్ల నాకు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తూ ఉన్నాను, మెజర్మెంట్స్ అన్ని ఎలా తీసుకోవాలి అర్థమైంది. సో నెక్స్ట్ టైం మేబీ డెలివరీ అంతా అయిపోయాక క్యాన్వాస్లో ట్రై చేస్తాను. సో ఇది కూడా ఒక మంచి యాక్టివిటీ కదా కిడ్స్కి, మనం పక్కన కూర్చుంటే వాళ్ళు కూడా చేస్తారు. సో 1 hour ఐ వాజ్ ఏబుల్ టు ఎంగేజ్ అనమాట యశికాని. అండ్ ఇక్కడ నా డ్రాయింగ్ అది చూసి మీరు అస్సలు నవ్వుకోవద్దు, బికాస్ చాలా ఫ్రీ హ్యాండ్ వేసాను, జాగ్రత్తగా వేస్తాను క్యాన్వాస్తో చేసినప్పుడు. అండ్ యా అంతే ఇవాల్టి వ్లాగ్, ఇక్కడితో ఎంజాయ్ చేసేస్తూ ఉన్నాను. ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ అండ్ సీ యు ఆల్ వెరీ వెరీ సూన్.